చిట్యాల శివారులో నక్రేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య అరెస్టు. రామన్నపేటకు వెళ్తుండగా అరెస్టు చేసిన పోలీసులు. నేడు రామన్నపేటలో అబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకై ప్రజాభిప్రాయ సేకరణ. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుంటారన్న సమాచారంతో ఎక్కడికైనా బీఆర్ఎస్ నేతలు, పలువురు ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఆదాని కంపెన వాళ్ళు పబ్లిక్ హీరింగ్ పెట్టి ఇలా పోలీసు యంత్రాంగం పెట్టి అడ్డు పెట్టుకుని అడ్డు ఏదో ప్రయత్నం చేసి మరి కంపెనీ నిర్మాణం చేయాలనుకుంటే ఎంతవరకు అని వెళ్తాం. ఇలా ప్రజలు అరెస్ట్ చేయడం, ప్రజల యొక్క అభిప్రాయాలు చెప్పకుండా ఈ రోజు మమ్మల్ని మధ్యాంతరం రోడ్డు మీద అరెస్ట్ చేయడం అనేది సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారి బిడ్డ అని ఖబర్దారు చెప్తున్నాం. ఇవాళ 100 కోట్లు తీసుకుని 500 కోట్లు తీసుకుని మా ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసి మా ప్రజలందరూ బయటకు వలసపోయే విధంగా మరి కాలుష్యమయ్యే ఫ్యాక్టరీ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నిస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ ఆపకుంటే నీ ప్రగతి, నీ భవన్ కూడా ముట్టడిస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యత, స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రులు కూడా బాధ్యత ఉంచాలి. కావాలని తీసుకొచ్చి మొన్న జిల్లా మీద ప్రేమ చెప్పిన మంత్రులు పార్టీ ప్రతినిధిగా సర్వే చేసిన వ్యక్తి నేను. మీరు పబ్లిక్ పోతారంటే నేనేంటుంది మరి పద్మశాలల బాధ ఏంది, కళ్ళు గీత కార్మిక బాధ ఏంది, రైతుల బాధ ఏంది, వీళ్ళందరూ నాశనం చేస్తానికే వచ్చిండు. నడి మధ్యలో రావణపేట నడి మధ్యలో పెట్టి రావణపేటను సర్వ నాశనం చేస్తానికే వీడు కూడుకున్నాడు. వీడు మమ్మల్ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ లెక్కనే చూసిండు. ఆధార్ కార్డు ఉంటేనే రండి, మీరు ఏ ఊరు నాన్ లోకలు, మీరు రావణపేట, వాడు గుజరాత్ అవడు, వాడు వచ్చి ఇక్కడ మమ్మల్ని నాశనం చేస్తాను. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వీళ్ళందరూ మూకుమ్మడిగా ధర్నా చేస్తారు, వీళ్ళు అడుగు పెట్టనియారు. వీళ్ళ అభిప్రాయ సేకరణ అలంకార ప్రాయమే, వాడు మాత్రం కంపెనీ పెట్టేయలేదు. వీళ్ళందరూ కొమ్మాయిగూడెం రావణపేట 12 గ్రామాల ప్రజలు ఉద్యమం, పెద్ద మామూలు ఉద్యమం చేయరు. తెలంగాణలో మన ఉద్యమం కూడా అవుతుంది కదా,